మిత్రులందరికీ డిఎంఆర్ స్టడీస్ కు స్వాగతం. యథావిధిగా ఈ రోజు కూడా మనము ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చాము. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే రాజులు వారి సమాధులు. ఫ్రెండ్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాన్ని మీరు గమనించాలి. మనకి ఏ విధంగా అడుగుతున్నాడు అంటే, ఒక అంటే మన భారతదేశాన్ని పరిపాలించిన ఒక రాజుని ఇస్తాడు, ఆయన యొక్క సమాధి ఎక్కడ ఉందని చెప్పి అడుగుతాడు. ఒక్కోసారి సమాధి ఇస్తాడు, ఆ ఇది ఏ రాజు అంటే ఏ రాజు సమాధి ఈ ప్రదేశంలో ఉందని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి రాజులు కొంతమందే ఉన్నారు, వాళ్ళ సమాధులు కొన్ని ఉన్నాయి. కాబట్టి మనం నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఒక ఫ్రెండ్స్, మన రాజులు వాళ్ళ యొక్క సమాధులు మరియు వాళ్ళ ప్రాముఖ్యతకు సంబంధించిన ఏదో కొన్ని చిన్న విషయాలు చెప్పుకుందాం అనే విషయాన్ని మీరు గమనించాలి. మొట్టమొదట మనము బాబర్ గురించి తెలుసుకుందాం. బాబర్, ఈ మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తులు ఎవరు అంటే బాబర్ అనే విషయం మనకు తెలుసు అనమాట. మొఘల సామ్రాజ్యం అంటారు చూడండి, భారతదేశంలో మొఘల సామ్రాజ్యాన్ని సృష్టికర్త ఎవరంటే బాబర్ అనమాట. ఈయన 1526వ సంవత్సరంలో భారతదేశంలో మొఘల సామ్రాజ్యాన్ని స్థాపిస్తారనమాట. అయితే ఈ బాబర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే కాబూల్ అనే ప్రదేశం ఉంది. ఏ ప్రదేశం ఉంది? కాబూల్ అనే ప్రదేశం ఉంది. ఆ కాబూల్ అనేటువంటిది ఏ దేశంలో ఉంది అంటే ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంలో ఉంది. ఏ దేశంలో ఉంది? ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంలో ఈ కాబూల్ అనే ప్రదేశం ఉంది అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎవరి యొక్క సమాధి ఉంది కాబూల్లో? బాబర్ యొక్క సమాధి కాబూల్లో ఉంది. అయితే ఈయన యొక్క ప్రాముఖ్యతగా తీసుకున్నట్టే మొదటి పానీపట్టు యుద్ధంలో ఈయన 1526వ సంవత్సరంలో ఇబ్రహీం లోడి అంటే అంతకుముందు వరకు లోడి వంశం అనేటువంటిది భారతదేశాన్ని పరిపాలిస్తుంది, ఆ లోడి వంశాన్ని అంతం చేసి మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే బాబరు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఏ సంవత్సరంలో చేశారని మొదటి పానీపట్టు యుద్ధంలో? 1526వ సంవత్సరంలో మొదటి పానీపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడి అనే ఇతన్ని ఓడించేసి ఢిల్లీ సామ్రాజ్యం లోడి వంశాన్ని మొత్తం అంతం చేసి మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే బాబరు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇది బాబర్ సంబంధించిన విషయం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ హుమయూన్ అనేటువంటి అంటే హుమయూన్ భారతదేశంలో బాబర్ తర్వాత భారతదేశాన్ని పరిపాలించిన వ్యక్తి ఎవరైతే హుమయూన్ అనమాట. ఈయన కూడా మొఘల సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి. ఈయన యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే ఢిల్లీ అనే ప్రదేశంలో ఉంది. ఏ ప్రదేశంలో ఉంది? ఢిల్లీ ప్రదేశంలో ఉంది. అయితే ఈయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈయన యొక్క ఫలితం ఏమిటంటే హుమయూన్ అనగా అర్థం ఏమిటంటే అదృష్టవంతుడు అని అర్థం అనమాట. హుమయూన్ అంటే అర్థం ఏంది? అదృష్టవంతుడు. ఈయన కూడా ఏం చేశాడంటే మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించాడు, మొఘల సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే మొఘల సామ్రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత అనివార్య కారణాల వల్ల ఇతను చనిపోవడం జరిగిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ అంటే ఏ ప్రదేశంలో ఉంది? ఢిల్లీ అనే ప్రదేశంలో ఉంది. ఈయన యొక్క సమాధులు ఏమంటారంటే అష్టభిహిష్టు అంటారు, 8 స్వర్గాలు అంటారు. 8 స్వర్గాలు అనడానికి అవకాశం ఉన్న సమాధి ఏమిటి అంటే హుమయూన్ సమాధి అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది హుమయూన్కి సంబంధించిన విషయము. నెక్స్ట్ అక్బర్ అని తెలుసు అందరికి కూడా, అంటే ఏ మతానికి కూడా ప్రయారిటీ లేకుండా అన్ని మతాల వారు సమానులు అనే భావంతో నిరక్షరాస్యమైన వ్యక్తి ఎవరైతే మొఘల సామ్రాజ్యంలో అక్బరు, కానీ ప్రపంచంలో అన్ని మతాల వారిని సమానంగా చూసిన వ్యక్తి ఎవరైతే అక్బర్ అనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈయన యొక్క సమాధి ఎక్కడ ఉందంటే ఫతేపూర్ సిక్రీ అనే ప్రదేశం ఉంది. ఈ ఫతేపూర్ సిక్రీ అనేటువంటిది ఏ రాష్ట్రం ఉందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈయన యొక్క ప్రాముఖ్యత తీసుకుంటే ఈయన రెండవ పానీపట్టు యుద్ధంలో గెలుపొందాడు. ఈ రెండవ పానీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1556వ సంవత్సరంలో హేము అనే రాజుతో గెలుపొంది. ఈయన రెండవ పానీపట్టు యుద్ధంలో గెలిచి ఆయన రాజైన వ్యక్తి ఎవరంటే అక్బర్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈయన ఏం చేశారంటే హిందువుల కోసం కూడా ఏం చేశారంటే హిందూ ముస్లిం సంఘం కూడా సమానం అని చెప్పి 1582వ సంవత్సరంలో దీనిహి ఇలాహి అనే ఒక మతాన్ని కూడా స్థాపించిన మహానుభావుడు ఎవరు అంటే అక్బర్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, అక్బర్ సమాధి ఎక్కడుంది? ఫతేపూర్ సిక్రీ అనే ప్రదేశం ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే నెక్స్ట్ జహంగీర్ అంటే అక్బర్ కుమారుడు ఎవరు అంటే జహంగీర్. అక్బర్ కుమారుడు జహంగీర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది అంటే లాహోర్ అనే ప్రదేశంలో ఉంది. ఈ లాహోర్ ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్ అనే దేశంలో ఉంది. ఈ లాహోర్ ఎక్కడ ఉందా? పాకిస్తాన్ అనే దేశంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలా. జహంగీర్ అనగా అర్థం ఏమిటంటే, జహంగీర్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచాన్ని జయించేవాడు అనే అర్థము, అలాగే ప్రపంచాన్ని మోసేవాడు అనే అర్థం. ప్రపంచాన్ని మోసేవాడు అనే అర్థము. ఈయనే నూర్జహాన్ అనే ఒక ఆమెను కూడా వివాహం చేసుకోవడం జరుగుతున్న విషయం మీకు తెలిసింది. ఇది జహంగీర్ సంబంధించింది. మొత్తానికి మనకి జహంగీర్ సమాధి ఎక్కడ ఉంది అంటే లాహోర్ అనే ప్రదేశంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ షాజహాన్ గురించి మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. జహంగీర్ కుమారుడు అంటే షాజహాన్. ఈయన యొక్క సమాధి ఎక్కడ ఉందంటే ఆగ్రా ఉత్తరప్రదేశ్లో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. ఎక్కడ ఉంది? ఆగ్రా అనే ప్రదేశం ఉంది. ఈయన యొక్క సమాధి ఎక్కడ ఉంది?
ఉత్తరప్రదేశ్, అయితే ఆగ్రా ప్రదేశంలో. ఈయన సృష్టికర్త దేనికై అంటే తాజ్మహల్ వాళ్ళ యొక్క భార్య ముంతాజ్ బేగం, ముంతాజ్ బేగం యొక్క స్మారకార్థము ఈ తాజ్మహల్ అనే ఒక కోటను నిర్మించడం జరిగింది. అలాగే ఎర్రకోట, ఈరోజు మన భారతదేశంలో మనం ఏదైనా కానీ స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఎక్కడి నుంచి జెండా ఎగరేస్తామంటే ఎర్రకోట అనే ప్రదేశం జెండా వేస్తాము. ఆ రెండింటికి సృష్టికర్త ఎవరంటే షాజహాన్ అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది షాజహాన్కి సంబంధించిన విషయం. షాజహాన్కి సమాధి ఎక్కడ ఉందంటే ఆగ్రా ఉత్తరప్రదేశ్లో ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఔరంగజేబు. ఎవరైన పేరు ఔరంగజేబు. ఔరంగజేబు యొక్క సమాధి ఎక్కడ ఉందంటే ఔరంగాబాద్ అనే ప్రదేశం ఉంది. ఏ ప్రదేశం ఉంది? ఔరంగాబాద్ అనే ప్రదేశంలో ఔరంగజేబు. ఔరంగాబాద్ ఎక్కడుందంటే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ఈయన యొక్క బిరుదు ఏమిటంటే ఆలంగీర్. ఆలంగీర్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచ విజేత అనే అర్థం. అంటే మొఘల సామ్రాజ్యంలో అతి శక్తివంతమైన రాజులలో, అతి శక్తివంతమైన రాజుల్లో ఔరంగజేబు లాస్ట్ వాడిగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. ఔరంగజేబు తర్వాత అనేక మంది మొఘల చక్రవర్తులు పరిపాలించినా కానీ వాళ్ళ పెద్ద బాగా శక్తివంతులు మాత్రం కాదనే విషయాన్ని, అంటే యుద్ధంతోనే లాస్ట్ శక్తివంతులు అంతమయ్యారనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత రెండో బహదూర్ షా లాస్ట్ మొఘల చక్రవర్తిగా మనకి భారతదేశంలో పరిపాలించడం జరుగుతుంది. తర్వాత బ్రిటిష్ వారి చేతిలో ఇలా యొక్క అధికారం మొత్తం కూడా అంతమవుతుంది. మొత్తానికి ఔరంగజేబు సమాధి ఏమిటంటే ఔరంగాబాద్ అనే ప్రదేశం ఉంది. ఆయన బిరుదు ఏమిటంటే ఆలంగీర్. ఆలంగీర్ అంటే ప్రపంచ విజేత అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ షేర్షా. షేర్షా షేర్షా యొక్క సమాధి ఎక్కడ ఉందంటే ససారాం. ఎక్కడ? ససారాం అనే ప్రదేశం ఉంది. ఈ ససారాం ఎక్కడ ఉందంటే బీహార్ అనే రాష్ట్రంలో ఉంది. ఎక్కడ ఉంది? బీహార్ అనే రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మీరు గమనించాలా. షేర్షా యొక్క అసలు పేరు ఏమిటంటే ఫరీదు అంటారు. అసలు పేరు ఏమిటి? ఫరీదు అంటారు. ఈయన అనివార్య కారణాలలో ప్రదేశంలో ఒక పులిని చంపేస్తారు. పాపం ఈయన పులిని చంపేస్తున్న సాహసించి అందుకే ఆయనకి ఏమని పేరు వస్తుందంటే షేర్ఖాన్ అని పేరు వచ్చేస్తుంది అనమాట. ఈయన యొక్క ప్రధాన అంటే ఈయన సాధించిన విజయం ఏమిటంటే మొఘల సామ్రాజ్య సృష్టికర్త అయినటువంటి బాబర్ కుమారుడైన హుమయాన్ను ఓడించిన వ్యక్తి ఎవరంటే, హుమయాన్ను ఓడించి ఢిల్లీని పరిపాలించిన వ్యక్తి ఎవరంటే షేర్షా అనే విషయాన్ని మనం గమనించాలా. షేర్షా అంటే అర్థం ఏంటంటే కొన్ని వ్యవస్థలు కూడా వస్తాయనే విషయాన్ని మీరు గమనించాలా. మొత్తానికి షేర్షా యొక్క సమాధి ఎక్కడ ఉందంటే ససారాం అనే ప్రదేశం ఉంది. అది ఏ రాష్ట్రం ఉందంటే బీహార్ అనే రాష్ట్రంలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది షేర్షాకి సంబంధించిన విషయం. నెక్స్ట్ సికిందర్ లోడి. రాష్ట్రం పైన మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? సికిందర్ లోడి. ఈ సికిందర్ లోడి సమాధి ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. సికిందర్ లోడి యొక్క సమాధి ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఈయన ప్రధాన అంటే ప్రధాన దేంట్లో ముఖ్యమైన విశేషం ఏంటంటే లోడి వంశస్థుల్లో గొప్పవాడు ఎవరంటే ఈ సికిందర్ లోడి అనే విషయాన్ని మీరు గమనించాలి. ఇవి ఫ్రెండ్స్ మనకు సమాధులకు సంబంధించి. అంటే సికిందర్ లోడి యొక్క సమాధి ఎక్కడ ఉంది? ఢిల్లీలో. అంటే మనకి ఏం లే, ఇక్కడ ఏ వ్యక్తికి సంబంధించి ఏ రాజు ఆయన సమాధి ఎక్కడుంది, ఆయన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఎక్కడుంది, అంటే మొత్తం అంశాలు మనం ఒక చోట తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఒకటికి రెండు సార్లు చదవండి. ఏదైనా కానీ బిట్టు కానీ ఈ సమాధుల మీద పడినట్లయితే బిట్టు పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి వీడియో పెట్టిన తర్వాత వీడియో కిందనే వాట్సాప్ లింక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ వాట్సాప్ లింక్ లో జాయిన్ అవ్వండి. మనకు సంబంధించిన అంటే మన ఛానల్కి సంబంధించిన వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకు కానీ మీకు కానీ ఈ వీడియో కనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.